చాలామంది అవిధేయులుగా ఉండి చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఒక ఆయన కూడా అవిధేయుగా ఉండి చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. మీరు చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 15:22 నుంచి చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించున, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేలు కొవ్వు అర్పించుకుంటే మాట వినుట శ్రేష్టం, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానం, మూర్ఖ తగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలు పూజించుటతో సమానం, యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఈ మాటలు సమూయేలు ప్రవక్త సౌలు మహారాజుతో, ఇశ్రాయేలుకి మొదటి రాజు, అంతకుముందు వాళ్ళకి న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. ఇశ్రాయేల్ అందరూ అడిగారు, మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలంటే గాడిదలను కాచుకుంటున్న సౌలుని ఆయన రాజు, దావీదు గారి యొక్క మామగారు. అయితే ఈయన ఈ గాడిదలను కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎన్నుకొని గాడిదలను తప్పించి సమూయేలు ప్రవక్త దగ్గరికి నడిపించి ఆయన్ని రాజుగా అభిషేకించి ఇశ్రాయేలుకి మొదటి రాజుగా ఆయన్ని చేశాడు. పాత నిబంధనలో సౌలు, పాత నిబంధనలో, కొత్త నిబంధనలోనే సౌలు పౌలుగా మారాడు. పాత నిబంధనలో రాజైన సౌలు అన్నమాట ఈయన, దావీదు గారి యొక్క మామగారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అయితే ఈ సౌలు గాడిదలు కాచుకునే సౌలుని దేవుడు ఇశ్రాయేలుకు మొదటి రాజుగా అభిషేకించి రాజుగా చేశాడు. చేస్తే ఈయన ఏం చేశాడు, దేవునికి అవిధేయంగా బ్రతకడం ప్రారంభించాడు. ప్రభువుని అడక్కోకుండా సొంత పెత్తనంగా సోది వాళ్ళను వీళ్ళ దగ్గర అడగటం ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు దేవుని కోపం వచ్చి సమూయేలు ప్రవక్త వచ్చి మాట చెప్తున్నాడు. ఏమని అంటే, అయ్యా, తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునా. అంటే దేవుడు చెప్పిన మాట వింటేనే దేవునికి ఏంటంట, సంతోషం. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వింటే తల్లిదండ్రులకు ఏమొస్తుంది, సంతోషం. కానీ ఈ రోజుల్లో అలాగుందా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినే స్థితిలో పిల్లలు లేనే లేరు. వాళ్లకు నచ్చిందే చేస్తున్నారు, వాళ్లకు నచ్చిందే తల్లిదండ్రులను ఒప్పించటానికి భయంకరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అన్నాలు మానేస్తున్నారు, కొంతమంది తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంటున్నారు, కొంతమంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు ఏ విధంగా అయినా తల్లిదండ్రులు ఒప్పించి వాళ్ళకి నచ్చింది తల్లిదండ్రులతో చేయించాలని ప్రయత్నిస్తున్నారు. అది చాలా అవిధేయమైన ప్రాసెస్, అది పద్ధతి. తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి, కానీ నీ మాటలు తల్లిదండ్రులు వినకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు పెద్దదానివా, తల్లిదండ్రులు పెద్దవాళ్ళ, లోక ప్రకారంగా ఆలోచిస్తే తల్లిదండ్రులు పెద్దోళ్ళ, పిల్లలు పెద్దోళ్ళ. ఈరోజు తల్లిదండ్రులు ఎలా అయిపోయారంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినట్టు. ఒక్కోసారి వృద్ధాప్యం వచ్చింది, వాళ్ళకి అర్థం కావట్లేదు, అలాంటప్పుడు పిల్లలు చెప్పడంలో తప్పు లేదు. లేకపోతే కొన్ని తల్లిదండ్రులు చదువుకోలేదు, వాళ్ళకి జ్ఞానం తెలియదు, లోకంలో జరుగుతున్న విషయాలు స్మార్ట్ ఫోన్లు తెలియవు, లేకపోతే కొన్ని ఇంటర్నెట్లు తెలియవు, ఇలాంటివి తెలియవు, అలాంటప్పుడు చెప్పడంలో పర్లేదు. కానీ పెళ్ళిళ్ళలో కూడా వాళ్లే చెప్పేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జీవితాలను నిలబెట్టుకునే సమయంలో, లేకపోతే భవిష్యత్తుని, నేను ఒక మాట చెప్తున్నాను, కని పెంచిన తల్లిదండ్రులకే నీ పట్ల ఎక్కువ బాధ్యత ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, నీకు తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ లోకం చూచొచ్చిన వాళ్ళు, వాళ్ళు ఎక్కువ సమయం నీకన్నా ముందున్న వాళ్ళు, వాళ్ళకి ఇంకా హిస్టరీ బాగా తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెవులతో విన్నారు, కళ్ళతో చూచారు. కాబట్టి తల్లిదండ్రులు మాట వినడం చాలా శ్రేయస్కరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి, తల్లిదండ్రులు దేవుని బిడ్డలమైన మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఆలోచించండి. నువ్వు ప్రభు కొరకు ప్రదానం చేయబడ్డావు. రక్షణ పొందిన తర్వాత నీ వరుడు ఎవరో తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కొరకు నువ్వు ప్రదానం చేయబడ్డావు. ఒక దినాన మధ్యాకాశంలో గొర్రెపిల్ల మహోత్సవం
పెండ్లి విందు జరగబోతుంది. ఈ వధువు సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. నిన్ను ఆయన ప్రధానం చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా నువ్వేం చేయాలో తెలుసా, బ్రతకవలసిన బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కల్చరో ఫ్యాషనో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలైన వారు చాలా పొందుగగా మంచిగా గౌరవంగా తల్లిదండ్రులకి పేరు తెచ్చే విధంగా బ్రతకడం అనేది చాలా మంచిది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుని మాట వింటే ఆయనకు సంతోషం. ప్రభు కూడా అదే కోరుకుంటున్నాడు. ఏదేనో తోటలో మీరు నా మాట వింటే నాకు సంతోషం ఆయన చెప్పాడు, కానీ వాళ్ళు విన్నారా? సాతాను దూరు ఏం చేసింది? మోసం చేసింది. ఈరోజు పిల్లలను కూడా చాలామంది స్నేహితులు మోసం చేసేస్తున్నారు. పక్క స్నేహితులు సరైన, అందుకే కాలేజీకి వెళ్తున్న పిల్లలు కొత్తగా చెప్తున్నాను, చాలా మంచి స్నేహం చూసుకోవాలి. ఆ స్నేహితులు బట్టి నీ భవిష్యత్తు పాడైపోద్ది. తల్లిదండ్రులు మాట వింటలా ఎంత చెప్పినా వాళ్ళ నచ్చిందే చేస్తున్నారు. పాత రోజుల్లో అంటే కొంత యవనస్తులకు కూడా పాత రోజుల్లో బైబిల్లో ఉంది, నీ తలకి నూనె తక్కువ కాకూడదని ఉందా బైబిల్లో? ఈరోజు నూనె రాసి ఆడపిల్ల మగపిల్లడు ఉన్నాడు ఎవడన్నా? ఎవరు లేదు. అన్నావా కోపమే. వాళ్ళు పడుకున్నప్పుడు ఒకవేళ తల్లి బాధేసి నూనె వేసి తలకు రుద్దిందా? పొద్దున ఫైర్, ఇంటి నిండా ఫైరే. నిన్నెవడు రాయమన్నాడు అసలు నూనె? నూనె లేదు. కొన్నాళ్ళకి గుండె అయిపోయింది అనుకో, మగవాళ్ళు నాకు గుండె అయింది పర్లా, నేను మగవాడిని. ఆడపిల్లకు గుండె అయితే పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ బొరిగిలు పడిపోయింది అనుకో, ఏంటి నీ పరిస్థితి? ఇంటి బయటకు కూడా రావు నువ్వు. ఇంకా వింటల్లా తల్లిదండ్రుల మాట, వింటల్లా తల్లిదండ్రులు చెప్తున్నారు, అమ్మాయి ఎర్రగా అయిపోతుంది, ఆ చిట్లిపోతుంది, హెల్త్ అది పాడైపోతుంది, కనపడుతుంది మాకు ఎర్రగా. నీకేం తెలుసు, అదే ఫ్యాషన్. నూనె రాసుకు వెళ్ళమంటావా? నూనె రాస్తే ముసలోళ్ళు అంటాం మళ్ళీ. ఏంటో కొత్త డైలాగ్ అంటే ముసలోళ్ళగా అంటే నూనె రాసిన వాళ్ళందరూ ముసలోళ్ళా? కేరళ వాళ్ళందరూ ముసలోళ్ళు అట్టయితే. కేరళలో బాగా రాస్తారు చూడు ఇవన్నీ. ఎందుకంటే పిల్లలకి తెలియాలి ఇవన్నీ కూడా. వింటల్లా మాట, వింటల్లా. పొద్దున్న లెగ్గని టిఫిన్ అంటాం, టిఫిన్ ఇడ్లీ అన్నావా? పొద్దున్న కూడా వాళ్ళకి ఏం కావాలి? పిజ్జా, బర్గరు, మామోసు, ఏ వచ్చినాయిగా ఏంటయ్యా మామోసు, ఇంకేంటి షవర్మాలు, ఏంటంటే మాట వినని తత్వంలోకి చాలామంది వస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. పిల్లలు, నేను ఒక మాట చెప్తున్నా యవన పిల్లలకి, ఈరోజు నీ తల్లిదండ్రుల మాట నువ్వు వింటే నీ మాట నీ పిల్లలు వింటారు. దేవునికి స్తోత్రాలు. తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మా వాళ్ళకి నువ్వు రోజు కూర్చోడు, పోలదండ్లు శాలువలు కప్పక్కలు. వాళ్ళ మాట వింటే శాలువా కప్పినంతతో సమానం. వాళ్ళు ఏది చెప్తారో అది చెయ్యాలి. మంచిగా చెప్తారు, చెడు చెప్పరు. ఏ తల్లి కూడా చెడు చెప్పదు, ఏ తండ్రి కూడా చెడు చెప్పడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమయంలో వచ్చి సౌలుతో చెప్తున్నాడు, అయ్యా దేవుని మాట వింటానికి సంతోషం. మాట వినటం ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ కిందేమంటున్నాడు చూడండి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? నీ దహన బలులు ఆయనకి సంతోషం కాదు. పొట్టేళ్ల కొవ్వు అర్పించుట అంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినాలి, సేవకుల మాట వినాలి, తల్లిదండ్రులు మాట వినాలి. వినకోకుండా నువ్వు ఎన్ని బలులు ఇచ్చినా, వినకోకుండా నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా దానివల్ల ప్రయోజనము లేదు. రాజా నువ్వు దేవుని మాట వినాలి, అదే ఆయనకి సంతోషం. ప్రభు ఏది చెప్తే, ఆదివారం మందిరికి రమ్మంటే రావాలంతే, దేవుని సందులో విత్తమంటే విత్తాలంతే, దానికి తిరుగులేదు. ఇంకా కింద ఇంకోటి చూపిస్తాను మీకు, మాట వింటాం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఎంత మాట వింటావో అంత దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. ఈరోజు మాట వినకపోవటం వల్ల రాజు స్థితి కోల్పోయాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాజుగా ఉండవలసిన వాడు కొన్నిసార్లు దేవుని మాట వినకేమో మనకున్న స్థానం ఏమైపోద్దో తెలుసా? బుద్ధి చెప్పడానికి దేవుడు అక్కడి నుంచి తోసిపడేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మాట వినటం నేర్చుకోవాలి.
ఈయన మాట వినలేదు. దేవుని మాట సొంత ప్రయోగాలు చేశాడు, సొంత పెత్తనాలు చేశాడు. అందుకే దేవుడు అంటాడు, నన్ను అడుగకయే మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ఆలోచన చేస్తున్నారు. ఇందాక కీర్తనలు మనం చదివాం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వాడెవడంట ధన్యుడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దేవుడే నీకు సహాయకుడుగా ఉండాలి. ఈ దేవుడు మీదే నీ మనస్సు అనుకోవాలి. అంతేగాని దేవుడి మీద, బైబిల్ ఒక మాట తెలుసా, నరులను ఆశ్రయించి శరీరు తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయములో నుంచి యెహోవాను తొలగించుకొనువాడు. అంటే నీ మనస్సు దేవుని మీద లేకపోతే నీ నెత్తి మీద ఏముంది? శాపం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు ఒకటికంట మార్గం రైట్గా అనిపించుద్దంట, తుదకాది ఎక్కడికి నడిపించుద్దో తెలుసా? నాశనానికి నడిపించుద్ది. దేవుని చిత్తంలో లేనిది ఏదైనా నీకు శాపమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని చిత్తంలో ఏర్పాట్లో లేనిది ఏదైనా నీకు శాపమే. ఇప్పుడు ఒకవేళ అన్యులు చేశారు, దేవుని తెలియవారు చేశారనుకో, వాళ్ళకి తెలియదు వాళ్ళు చేశారు. నువ్వు దేవుని తెలుసుకొని, ఇందాక కూడా చదివే మనం, ఎవరి వల్ల రక్షణ కలుగుద్ది? రాజుల వల్ల కలుగదు, మనుషుల వల్ల కలుగుద్ది. ఎవరి వల్ల? దేవుని వల్లే. అంటే మన జీవితాలు ప్రభుతో ముడిపడిపోయి ఉన్నాయి. ప్రభువే నీకు ఆధారం. ప్రభుని ఏసైని పట్టుకోవటమే, ఏదైనా ఏసైని పట్టుకోవడమే. బాధ వచ్చినా ఏసై దగ్గరికే, కష్టం వచ్చినా ఏసై దగ్గరికే. ఆయనే అనుకోవటం, ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు మేలైందే చేస్తాడు, కానీ కీడు చెయ్యడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈయనంట దేవుని మాట వినలేదంట. అంటున్నాడు, ఒకడు దేవుని మాట వింటే ఆయన సంతోషించున్నట్లు పొట్టేళ్ళు అర్పిస్తే, బలులు అర్పిస్తే ఆయనకి సంతోషించునా? వాటికన్నా ఆయన మాట వింటాం శ్రేష్టం కదా. దేవుని మాట వింటాం శ్రేష్టం. ప్రభు మాట ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యం. బైబిల్ చదువుతూ ఉంటే దేవుని మాటలు నీకు తెలుస్తూ ఉంటాయి, నీ బ్రతుకు కనబడతా ఉంటుంది, అర్థంలో నీ పరిస్థితి అర్థమైపోతూ ఉంటుంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థానంలో ఉన్నావో నీకు అర్థమైపోదు. కాబట్టి దేవుని మాట వినాలి. రెండు చూడండి అక్కడ తర్వాత, తిరుగుబాటు చేయుట. అది తిరుగుబాటు చేయుట సోది చెప్పనే పాపముతో. సోది చెప్పించుకోవడం పాపం. సోది చెప్పించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, దేవా నువ్వు మోగోడివి, నువ్వు మాట్లాడలేవు, కాబట్టి నేను దెయ్యం దగ్గరే జవాబు పొందుతానని దెయ్యం దగ్గరికి వెళ్ళటం చాలా అవిధేయత, చాలా డిసోబీడియన్స్, చాలా భయంకరం, పాపం. చాలామంది క్రైస్తవులు కూడా సోది చెప్పించుకుంటారు. దేవుని బిడ్డలమని చెప్తారు, ముహూర్తాలకు ఎతుకుతూ ఉంటారు. అన్ని రోజులు మంచియే, అన్ని గడియలు మంచియే, అన్ని దిక్కులు మంచియే, ఏ దిక్కు కూడా చెడ్డది కాదు, ప్రతిది మనకు మంచిదే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రతి దిక్కులో ప్రభువు ఉన్నాడు, ప్రతి దిక్కులో మనకు సహాయం. ఓ ఎటు చూచినా మనకు సహాయం వస్తుంది. తూర్పు చూస్తేనే సహాయం కాదు, అంటే ఉత్తరం దక్షిణం పడవర దేవుడు లేడా? ఎటు చూసినా సహాయమే మనకు. దేవునికి స్తోత్రాలు. మన దిక్కే ఏసయ్య. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులో ఉన్న చీడ ఇది పోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. సోది తిరుగుబాటు చేయటం అంట సోది చెప్పేనే పాపముతో సమానం. తిరుగుబాటు చేయుట, తిరుగుబాటు చేయకూడదు. చాలామంది పాస్టర్ గారు మీద తిరుగుబాటు, సంఘంలో తిరుగుబాటు. నేను మాత్రం గుడికి రాను. పోయిన ఆదివారం నా గురించే చెప్పాడు మొత్తం. నేను గుళ్ళు అడుగు పెడితే ఒట్టు దేవునికి నువ్వు వ్యతిరేకమై తిరుగుబాటు చెప్పడం సోది చెప్పే పాపంతో. తిరుగుబాటు చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు. పిల్లల తల్లిదండ్రులకు తిరుగుబాటు చేయకూడదు. కొంతమంది అన్ని తిరుగుబాటే. తిరుగుబాటు చేయుట సోది చెప్పిన పాపముతో. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏదో సరదా కాదు, దేవుని బిడ్డలమైన మనము మనలో అవిధేయత లేకుండా మాట వినే స్వభావం ఉండాలి. రెండోది, తిరుగుబాటు అనేది ఉండకూడదు. తిరుగుబాటు చేసేది ఎవరో తెలుసా? సాతాను లక్షణం. ఏసై మీద తిరుగుబాటు చేసింది ఎవరు చెప్పండి? ఎవరు? లూసిఫరు. ఏసై మీద తిరుగుబాటు చేసింది. ఒకవేళ తల్లిదండ్రులకు నువ్వు తిరుగుబాటుగా ఉంటే వెంటనే గుర్తు తెచ్చుకో, ఈ లక్షణం దేవుని లక్షణం కాదు, ఈ లక్షణం ప్రభు లక్షణం కాదు. ఇస్కరియోతి యోధు దేవునికి తిరుగుబాటు చేశాడు లేదా ప్రభుకి?
చేశాడా లేదా? అది దేవుడి లక్షణమా? ఏమొచ్చింది లాస్ట్కి? ఉరేసుకుని నష్టం. లేకపోతే ఆయన అపోస్తలు అవ్వాల్సింది. దేవుడు ఎలా వాడుకునేవాడు? పేతురు తిరుగుబాటు చేశాడు, కానీ ఏం చేశాడు? క్షమాపణ అడిగి, పశ్చాత్తాప అడిగి, మళ్ళీ ఆయన ఒక స్థితిని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి తిరుగుబాటు ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పిల్లలు తిరుగుబాటు చేయకూడదు, తల్లిదండ్రులు. సంఘం సేవకులకు తిరుగుబాటు చేయకూడదు. అది ఎంత మాత్రం రైట్ కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు ఎలాగున్నారు నాకు అనవసరం. రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఎలాగుండాలో తెలుసా? మాట వినే స్థితిలోనే ఉండాలి. రెండోది ఎన్నో తెలుసా? తిరుగుబాటు లేని స్థితిలో ఉండాలి. తల్లిదండ్రులు మాట వినాలి, వినాలి. భర్త మాట భార్య వినాలి. వింటే ప్రేమిస్తారు వాళ్ళు, ఖచ్చితంగా ప్రేమిస్తారు. మాట వింటే ప్రేమ పుట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. మాట వినక ఒకసారి ద్వేషం వస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. క్లియర్గా రాస్తుంది, భర్తకు లోబడాలని, భర్త ప్రేమించాలని. ప్రభు కూడా ఈ సంఘం ఏమన్నాడు తెలుసా? నాకు లోబడండి అని చెప్తున్నాడు. ఆయన మనల్ని లోబడకుండా ఆయన ప్రేమిస్తాడా? మనల్ని ప్రేమించు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి పరిస్థితులు బాగోపోయినా మన ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. ఆ ప్రేమే వాళ్ళని ఏం చేస్తుందో తెలుసా? మార్చడానికి ప్రయత్నిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు తిరుగుబాటు చేసేవాళ్ళు ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని ద్వేషించమని చెప్పట్లా. వాళ్ళు దేవుడు నిన్ను ప్రేమించమని ప్రేమిస్తానే ఉండు. ఆ ప్రేమలో ఒక దినాన వాళ్ళు పట్టబడతారు. ఖచ్చితంగా వాళ్ళని దేవుడు మనకు కావలసిన విధంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఈ యొక్క సౌలు మనం చూసాం. కొత్త నిబంధనలో అపొస్తలైన సౌలు గారు చూస్తే సౌలు గారు తిరుగుబాటు చేశాడు, కానీ దేవుని ప్రేమ ఏం చేసింది? ఆయన పట్టుకుంది, 13 పత్రికలు రాశాడు, గొప్ప పరిచర్య చేశాడు. ఈరోజు పౌలు గారు లేకుండా ఏ మెసేజ్ కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తిరుగుబాటు చెప్పుట సోది చెప్పుటను పాపముతో సమానం. తర్వాత చూడండి ఏముందో. మూర్ఖత అగుపరుచుట, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖత అగుపరుచుట మాయా విగ్రహములు గృహదేవులు పూజించుటతో. చూసారా? మూర్ఖత, మూర్ఖత. మూర్ఖంగా ఉండకూడదు. మాట వినాలి, మూర్ఖంగా ఉండకూడదు. కొంతమంది పట్టుబడితే వినరు. మూర్ఖం, మూర్ఖం. అందుకే బైబిల్ పిల్లలు పోగొట్టుకున్న ఎలుకుబంటు నన్ను ఎదుర్కోవచ్చు అంట, కానీ మూర్ఖుడి మనస్సును రంజింప చెయ్యలేము. మూర్ఖుని ఎదుర్కొనలేము. ఇప్పుడు కుందేలు పట్టుకుని మూడే అని వాదిస్తున్న ఏం చేయగలుగుతావు? అరే బాబు మూడే లేరా పోరా అనాల్సిందే, కానీ అడు ఒప్పుకుంటాడా? అలా మూర్ఖంగా కొంతమంది. అదంటే ఏంటి తెలుసా? మాయా విగ్రహాలను, గృహ దేవతలను పూజించుటతో సమానం. బా ఎంత పెద్ద పాప. మీరు అనుకోవచ్చు, ఏమండి మేము విగ్రహారాధన చేయట్లేదు, ఏమండి మేము ఇది చేయడు. కాదు, మూర్ఖత ఉందంటే నువ్వు అది చేసినట్టే. ఆజ్ఞల్లో మొదట ఆజ్ఞ ఏంటి చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, దేనికి సాగల పడకూడదు, అదేన్ని పూజించకూడదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మూర్ఖత ఉంటే కూడా అటువంటి విగ్రహారాధనగా దేవుడు ఎంచుతున్నాడు. కాబట్టి మూర్ఖం ఉండకూడదు. కొన్నిసార్లు పిల్లలు చాలా మూర్ఖం చేస్తుంటారు. మూర్ఖత మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత నువ్వు మాట వినే స్వభావం ఉండాలి. రెండోది ఏం చేసావు? మనం తిరుగుబాటు లేని స్వభావం ఉండాలి. మూడోది తెలుసా? మూర్ఖత్వం ఉండకూడదు. మూర్ఖత్వం, మూర్ఖత్వంతో అయి పగలగొట్టి, ఈ పగలగొట్టి, అయి తోసేసి, ఏంటి మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో ఫుల్ దెయ్యం పనిచేస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తిరుగుబాటు చేయడం చాలా సమస్య, మూర్ఖత చూపించడం చాలా సమస్య. ఇవి నువ్వు చేశావు కాబట్టి ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్నేం చేశాడు? విసర్జించేశాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకా రాజు నువ్వు కాదు, నీ తర్వాత ఎవరో తెలుసా? దావీదుని రాజుగా దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. ఆయన రాజుగా కూలిపోవడం కారణం ఏంటో తెలుసా? మాట వినని తనం. రెండోది తిరుగుబాటు, మూడోది మూర్ఖత. ఫస్ట్ది ఏంటి? సౌలు మహారాజు రాజుగా త్రోసివేయబడటానికి ప్రభువును నొప్పించిన మూడు కారణాలు ఏంటి? మొదటి కారణం మాట వినని తనం, రెండోది తిరుగుబాటుతనం, మూడోది
ఈ మూడు దేవుడి లక్షణాల, దెయ్యం లక్షణాల. మీరందరూ ఎవరు పెట్టాలి? దేవుని పెట్టలా, దెయ్యం పెట్టలా? కాబట్టి మీ జీవితంలో ఉండాలా ఉండకూడదా? ఉండాలా? ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అలా ఉంటే నిన్ను రాజుగా ఉండవు నువ్వు, నీ పరిస్థితి దారుణం అయిపోతుంది. ఇప్పుడు మీరందరూ రాజుగా ఉండాలని ఆశపడుతున్నారు కదా, ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారు కదా, మంచిగా సెటిల్ అవ్వాలని ఆశపడుతున్నారు కదా, కుటుంబంలో వివాహాలు మంచిగా జరగాలి, మంచి సంబంధాలు రావాలి, అయ్యో చక్కగా ఉన్నత స్థితిలో ఉండాలి, ప్రభువుకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా ఉండాలని ఆశపడుతున్నారు కదా. ఇలా స్థితి రావాలి అంటే నీలో మాట వినే స్వభావం రావాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి, దేవుని మాటే వినాలి, తిరుగుబాటు చేయకూడదు. కొంతమందికి తిరుగుబాటు స్వభావం, దెయ్యం స్వభావం అది, తిరుగుబాటు చేయకూడదు. మూడోది ఏంటో తెలుసా? మూర్ఖత్వం అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు. ఈ మూడు నీలో ఉన్నాయి కాబట్టి, దేవుని మాటను విసర్జించావు కాబట్టి నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట? విసర్జించేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు మన జీవితంలో తావివ్వకూడదు. దేవునికే లోబడాలి, దేవునికే ఇష్టపడాలి, ప్రభు మాటకే లోబడాలి. పైకి భక్తిగా నటిస్తూ దొంగగా ఉండకూడదు. యథార్థత మనలో ఉండాలి. భక్తిగా ఉన్నావును భక్తిగానే ఉండాలి. అంతేగాని దేవుని నామానికి అవమానం తెచ్చే స్థితిలో నీ బ్రతుకు, నీ భవిష్యత్తు ఉండకూడదు. అనేకులు నిన్ను చూచి ఆశ్చర్యపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీరు సేవించిన దేవుడు గొప్ప దేవుడు అని ఆశ్చర్యపోయే స్థితిలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్ర ఆశ్చర్యపరిచే స్థితిలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకొక మాట కూడా చూపిస్తా చూడండి, అసలు ఇవన్నీ చేయించేది ఎవడో చూస్తా. ఆ ఎఫీషియల్ రాసిన పత్రిక 2:2 ఒకసారి చూద్దాం. మీరు వాటిని చేయించు. వాయుమండల సంబంధి ఎవరు చెప్పండి? మనం పోరాడేది ఎవరిది? దురాత్మల సమూహాలతో. వాయుమండలం ఎవరు తెలుసా? సాత్ర. వాయు అంటే గాలి. ఎవరిని గాలి పట్టినట్టు ఉందండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందండి, రాత్రుల్లో తిరుగుతుందండి. ఆ టైంలో నిద్రపోవాలి లేదా? మనిషి అంటే మినిమం 6 గంటలు నిద్రపోబోతే గుండె హార్ట్ అటాక్ వచ్చిందంట. గుర్తుపెట్టుకోండి స్త్రీలు, మినిమం 6 గంటలు నిద్ర లేకపోతే గుండె అయిపోద్దంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మినిమం 6 గంటలన్న నిద్ర ప్రశాంతంగా ఉండాలి. ఈ అవయవాలకి రెస్ట్ ఇవ్వాలి. నువ్వు పడుకున్నప్పుడు అవి రెస్ట్గా ఉంటాయి. గుండె రెస్ట్ తీసుకుంటూ వెళ్ళిపోతావు అనుకో, అది తీసుకోదులే, అది పనిచేస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మిగతా అవయవాలన్నీ, జీర్ణం కోసం అన్నీ కూడా మినిమం 6 గంటలను. కొంత వయసు నాకు నిద్ర పట్టదు, ఇంకా చాలా నిద్ర తగ్గిపోద్దు. నా కొందుకి ప్రభు కొరకు పరితపించండి. ప్రభు ప్రభు అని ఆ పిచ్చులోకి వెళ్ళిపోతే దేవుడు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో అందరికీ వెలుగ్గా నిన్ను నిలబెట్టేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ప్రేమలు దీపాలు అర్పేస్తాయి, కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? దీపాలను వెలిగించి దీపస్తంభం మీద పెడతాయి. చాలా మంచి మాట వచ్చింది. మనుషుల ప్రేమలు ఏం చేస్తే? దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నిన్ను వెలిగిస్తుంది, దీపస్తంభం మీద పెట్టుద్ది, నీ ద్వారా అనేక కుటుంబాలు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రాలు. వాయుమండల సంబంధి అయిన అధిపతి అనగా అది అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతి. అంటే అవిధేయులను ప్రేరేపించే శక్తి ఎవరు? వాయుమండలం. వాయుమండలం ఎవరు? దెయ్యంగాడు, సాతానుగాడు, లూసిఫర్ గాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మాట వినకుండా చేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు తెలుసా? మూర్ఖలోకి నడిపించేస్తున్నాడు. ఎంత మూర్ఖత్వంలోకి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎవరి మాట వింటావు? వాయుమండల సంబంధి అయిన అధిపతి మాట వింటావా? పరలోక రాజ్యపు అధికారి అధిపతి అయిన మాట వింటావా? పరలోక రాజ్యం అధికారి మాటే నువ్వు వినాలి. వాయుమండలం విన్నావా? వాడు నీ బ్రతుకుని ఏం చేస్తాడో తెలుసా? పాడు చేసేస్తాడు. వాడి మాట వినద్దు. వాడి మాట వింటే నష్టమే. వాడి మాట వింటే నీ జీవితం పాడైపోద్ది. వాడు తెచ్చే అవమానం ఎలా ఉంటుందో తెలుసా? తట్టుకోలేము అవమానం, భరించలేము అవమానం.
అలాంటి అవమానాలు తెస్తాడు. కానీ మన ప్రభు ఎలాంటి తెలుసా, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేవాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ నిన్ను లేవనెత్తేవాడు, ఎక్కడ ఓడిపోతావో అక్కడ నిన్ను నిలబెట్టేవాడు, ఎక్కడ ఆరిపోయిందో అక్కడ వెలిగించే దేవుడు. అటువంటి దేవుడు మన యేసయ్య. అటువంటి ఆయన మాటను వినాలి, తిరుగుబాటు చేయకూడదు. ఏదేను తోటలో తిరుగుబాటు చేశారు, నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. తప్పిపోయిన కుమారుడు తండ్రికి తిరుగుబాటు చేశాడు, నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. తర్వాత బుద్ధి వచ్చాడు కాబట్టి ఈరోజు మనం చదువు. సంసోను తిరుగుబాటు చేశాడు, నష్టాన్ని కొని సంసోను తెలుసా, నాజీరు చేయబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు. అన్య స్త్రీ డెలీలాని మోహించి, డెలీలా మాట విని డెలీలా బలాన్ని హరించేసింది, బందీగా చేసేసింది, కళ్ళు తిప్పించేసింది, తిరగల తిప్పించింది. డెలీలా ఆఖరికి శత్రువుకి అప్పచెప్పింది, ఆఖరికి నష్టపరుడైపోయాడు. తర్వాత ప్రభు దగ్గర ఏడ్చుకున్నాడు, అందరితో పాటు ఆయన కూడా ఆ యొక్క కోటలో లేకపోతే ఆ హాల్లో మూల స్తంభాలను కదిపేసి వాళ్ళతో పడి చచ్చిపోయాడు. ఈరోజు ఢిల్లీలో వెంట పడుతున్న జాగ్రత్త, దేవునికి వ్యతిరేకంగా, దేవుని చేతను నాజీరు చేయబడిన వాడవు, దేవుని చేతను అభిషేకించబడిన వాడవు, ప్రభు చిత్తం లేకుండా నువ్వు ఏది చేసినా అది నీకు అవిధేయత, నీ జీవితానికి ఊరే. సౌలు మహారాజు రాజు నుంచి ఎలా తప్పించబడ్డాడో నీ బ్రతుకు కూడా అలాగే. అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతి ఎవడో తెలుసా, అంటే అవిధేయత చేస్తున్నావంటే అది సాతాన్ నీలో పనిచేస్తుంది. దాని ప్రభువా, నేను సాతానికి స్థానం కాదు నాయన, నేను సాతానికి ఇల్లు కాదు నాయన, నేను తిరుగుబాటు చేస్తుంటే అయ్యా నేను సాతానికి ఇల్లు కాదు నాయన, నేను నీకు ఇల్లు నాయన, నీకు గృహం నాయన, నువ్వు నన్నే పరిపాలించాలి. కానీ వాడు నన్ను పరిపాలించడానికి వాడు ఎవరికి మేలు చేయలా, వాడు దొంగ, దొంగ అంటే దొంగతనానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చును. కానీ మరి దేనికి రాడంట, వాడు నిన్ను పాడు చేయడానికి వచ్చాడు. అనేక రూపాలతో వస్తాడు, ఏదేని తోటలో వచ్చాడు, అబద్ధాలతో వచ్చాడు, ప్రతి చోట కూడా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాడు, ఇది నిజమా అని అడుగుతూ ఉంటాడు, నీ బ్రతుకును పాడు చేస్తాడు. అందుకే మనం అవిధేయతగా ఉండకూడదు, డిసొబీడియంట్ పీపుల్గా ఉండకూడదు, మనం ఒబీడియంట్గా ప్రభు మాట వినాలి. ఇంకొక మాట ఉంది, అదొక్కటి చదివి నేను ముగిస్తా, చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి వచనం ఒక్కసారి చూడండి. నీవు నీ దేవుడైనా, నీవు నీ దేవుడైనా, యెహోవా మాట, యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞా, తిరుగుబాటు చేయకుండా, మూర్ఖత చూపకుండా, నేడు నీకు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరికంటే? భూమి మీద నున్న సమస్త జనులు, అందరూ చెప్పండి, భూమి మీద నున్న సమస్త జనుల కంటే, ఇటు పక్కన చేసి మీకంటే అని చెప్పండి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నువ్వు హెచ్చింపబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు స్వస్థత పొందాలి, నీకు ఆరోగ్యం ఉండాలి, అప్పులు పోవాలి, కుటుంబం నెమ్మదిగా ఉండాలి. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, దేవుని మాట వినాలి, తిరుగుబాటు చేయకూడదు, మూర్ఖత చూపించకూడదు. ఇవి చూపించావా? సౌలు రాజు రాజుగా ఉండకుండా గాడిదలు కాచుకునేవాడిని ఎంత ధన్యత ఇచ్చాడు. గాడిదలో వదిలిపెట్టి దేవుడు ఏం చేశాడు, గొర్రెలు కాచుకునే దావీదును పైకి తెచ్చేశాడు. దేవునికి స్తోత్రాలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నీ మీద ఉన్న దీవెన పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది, నీ మీద ఉన్న ఆశీర్వాదం తొలగిపోతుంది, శాపం వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు చాలామంది పైకి రాకపోవడం కారణం ఏంటంటే దేవుని మాట వినరు, తిరుగుబాటులో ఉన్నారు, మూర్ఖతగా ఉన్నారు. ప్రార్థించమంటే ప్రార్థించరు, బైబిల్ చదవమంటే చదవరు, తిరుగుబాటు. అందుకే ప్రభు అన్నాడు తెలుసా, బాల్యము నుంచే వాడు హృదయం అంటే ఎలాంటిదంట, దేవుడు సంతాప పడిపోయాడంట, నరులను చేసినందుకు సంతాపడు. ఈరోజు ఇంకా ఒకప్పుడు తెలియక దేవుని సంతాపపరిచావు, ఇప్పుడేమో తెలిసి కూడా. ఇశ్రాయేల్ ఒక్కసారే సిలువ వేశారు, మీరు మాత్రం మాటి మాటికి ఏం చేస్తున్నారు తెలుసా, సిలువ వేస్తున్నారు. అందుకే నువ్వు పైకి రాకపోవడానికి ఇవే కారణం. నువ్వు మాట వినవు, దేవుని మాట వినవు, తిరుగుబాటు ఎక్కువ, మాటకు మాట కొట్టేస్తావు, దెబ్బకు దెబ్బ కొట్టేస్తావు.